श्रीरंगमंगलमणिं करुणानिवासं श्रीवेंकटाद्रिशिखरालय कालमेघं श्रीहस्तिशैलशिखरोज्ज्वल पारिजातं श्रीशन्नमामि शिरसा यदुशैलदीपं अत्यद्भुतमैनटुवंटि दिव्यक्षेत्रंगा भासिल्लुचुन्नटुवंटि मेल्कोटै తిరునారాయణపురం అనేటువంటి దివ్యదేశంలో ఈనాడు జరుగుతున్నటువంటి వైరముడి బ్రహ్మోత్సవంలో భాగంగా ఆ వైరముడిని మనం అందరం కూడా ఈనాడు దర్శించుకుంటూ ఉంటున్నాం. వాస్తవమైనటువంటి విషయం ఏమిటంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువుదీరి శల్వపిళ్ళై సంపత్కుమారుడుగా మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. అదుగో నమ పన్నగనద్దాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అని చెప్పిన రీతిగా ఆ చెలువ నారాయణ స్వామివారు కొలువు తీరి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశేషంగా అక్కడ గరుత్మంతుణ్ణి అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. వైరముడి సేవ అని దీనికి పేరు. దీని యొక్క ఐతిహ్యం ఏమిటి, ఈ వైరముడి ఎప్పుడు జరుగుతుంది అని మనం ఒక్కసారి పరిశీలిస్తే, వైరముడి అంటే వజ్రాలు పొదిగినటువంటి కిరీటం అన్నమాట. దానికి వైరముడి అని చెప్తూ ఉంటారు. ఈ కిరీటం వెనక ఒక పురాణ గాథను మనం ఒక్కసారి పరిశీలిస్తే, శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో పవ్వళించి ఆ సందర్భంలో రాక్షసరాజైనటువంటి విరోచనుడు ప్రహ్లాదుని యొక్క పుత్రుడు ఆ కిరీటాన్ని అపహరించి పారిపోయాడు. ఆ సందర్భంలో ఆ భక్త ప్రహ్లాదుడి కొడుకు దానిని పాతాళలోకానికి తీసుకుని వెళితే తన యొక్క వాహనం ఆ గరుత్మంతుణ్ణి వైనతేయుణ్ణి భగవంతుడు పంపిస్తాడట. ఆ గరుత్మంతుడు లోకమంతా కూడా గాలించి పాతాళలోకానికి వెళ్ళి ఆ విరోచనుడి దగ్గర ఆ కిరీటం ఎప్పుడైతే ఉన్నదో దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ కూడా భగవంతునికి అప్పగించాడట. అంటే భగవంతునికి ధరింపజేశాడట. అందువల్ల అది ఎప్పుడు జరిగింది అంటే, విశేషంగా ఈ మాఘమాసంలోనే, ఫాల్గుణ మాసంలోనే, పుష్యమే నక్షత్రంలో ఇటువంటి ఐతిహ్యం జరిగినట్టు మనకు పురాణం తెలుపుతుంది. కనుక అటువంటి అత్యద్భుతమైనటువంటి వైరముడి అనేటువంటి ఉత్సవాన్ని మనం అందరం కూడా సేవించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తపరాధీనుడుగానే ఉంటాడు. ఎప్పుడైతే వైనతేయుడు గరుత్మంతుడు ఈ కిరీటాన్ని విరోచన దగ్గర నుండి మళ్ళీ భగవంతునికి సమర్పించాలి అని తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో అతని యొక్క మార్గం అవరుద్ధమైనదట. ఎందుకు ఇలా జరిగినది అని ఒక్కసారి ఎప్పుడైతే ఆ గరుత్మంతుడు చూచాడు, కింద చూడగా ఆ గోపాల బాలుడు అక్కడ విరాజిల్లుచున్నాడు. ఆహా, ఈ గమనమునకు అవరోధం ఈ కృష్ణుడే కదా అని అనుకుని భావించి సాక్షాత్తు ఆ వినతేయుడు, ఆహా ఎటువంటి స్వామిని గరుడమఖిలవేద నీడాదిరూఢం దుషత్పీడనోత్కంఠి తాకుంఠ వైకుంఠ పీఠి కృతస్కందమీడే స్వనీడా గతిప్రీత రుద్రాసు కీర్తిస్త నాభోగ గాఢోప గూఢస్ఫురత్కంఠ గవ్రాత్ అని చెప్పిన రీతిగా అత్యద్భుతమైనటువంటి ఆ గరుత్మంతుడు విశేషంగా స్వామిని ఇక్కడ అలా తన యొక్క చేతులయందు స్వామివారి యొక్క దివ్య పాదాల్ని ధరించి ఆ తిరుమాడ వీధిలో తిరునారాయణపురం మేలకోట్టై అనేటువంటి దివ్యక్షేత్రంలో ఈనాడు అంగరంగ వైభవంగా తండోపతండాలుగా జనాలు అక్కడ భక్తులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఏం చేసి ఉన్నారు, వాళ్ల నడుమ ఈ దేవదేవుడు ఈ వైరముడిని అత్యద్భుతంగా ధరించి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ కిరీటం ఎవరిది అంటే, ఈ కృష్ణునికి చెందవలసింది కాబోలని తలచి ఆ కిరీటాన్ని ఆ కృష్ణుడికి సమర్పించగా, కృష్ణుడు దానిని తన ఇరవేల్పకు చెలువరాయస్వామికి తొడిగించగా అది బాగుగా అమరినది. అందువల్ల దానినే వైరముడి అని ఆనాటి నుండి
పిలవడం జరిగినది. ఇది ఇప్పటికే ఒక్కరోజే ఈ ఉత్సవం నాడు ఒక్కరోజే ఈ వైరముడిని ధరింపజేస్తారు. మేలుకోట వైరముడి ఉత్సవానికి చాలా ప్రసిద్ధమైనది. భగవంతుడు అన్ని చోట్ల కూడా అర్చామూర్తిగా వేయించేసి ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క వైభవం ఉంటుంది. భోగమంటపంగా ప్రసిద్ధిగాంచినటువంటి దివ్యదేశం శ్రీరంగ క్షేత్రం. అక్కడ పర్వపదోత్సవం అంటే విశేషంగా ఆ వైకుంఠ ద్వార దర్శనం విశేషంగా ఉంటుంది. కాంచీపురం కంచి గరుడ సేవ చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. తిరుమల క్షేత్రంలో అన్నీ కూడా ప్రసిద్ధంగా ఉంటే మేల్కోటయ్య అనేటువంటి దివ్యదేశంలో తిరునారాయణపురంలో వైరముడి సేవ ఉత్సవం చాలా ప్రసిద్ధం. వేదాంత దేశుకుల వారు ఈ దివ్యదేశం యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా అక్కడ ప్రశంసిస్తూ నవనవ బహుభోగాం నాథ నారాయణత్వం విరచయ దురితౌఘైహీతామనాఘ్రాతగంధాం సహజ సులభదాస్యై సద్భిరభ్యర్థనీయాం యతి పరిబృడ హృద్యాం యాదవాద్రే సముద్రం. అత్యద్భుతమైనటువంటి సేవ. ఇటువంటి ఆ వైరముడిని దర్శించేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా వీక్షించేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొంది ఉన్నాం. ఇది ఏ సమయంలో విశేషంగా ధరింపచేస్తారు, ఏ ప్రకారంగా భక్తులందరూ కూడా ఈ స్వామిని కొలుస్తూ ఉన్నారు, ఎక్కడ చూచినా జనమే. తండోపతండాలుగా ఆ భక్తజన సందోహం ఉంటున్నామే. అంటే భక్తులందరూ కూడా 2 సంవత్సరముల పాటు ఈ కరోనా కాలంలో ఆ దేవదేవుణ్ణి మనం దర్శించుకోలేకపోయామే అనేటువంటి ఆర్తితో ఈనాడు వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారు. భగవంతుడికి కూడా భక్తులను చూస్తే సంతోషం. ఆ భక్తుల యొక్క నిజమైనటువంటి భక్తికి భగవంతుడు లొంగుతాడు కదా. అందువల్ల ఆ ప్రకారంగా ఆ వింజామర చామరలు వీస్తూ ఉండగా ఆ విశేషమైనటువంటి మాడవీధిలో తిరునారాయణపురంలో విశేషంగా స్వామి అక్కడ ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మేలుకోట క్షేత్రం తిరునారాయణపురం అని దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో వెలసి ఉన్నటువంటి క్షేత్రం ఇది. విశేషమైనటువంటి జ్ఞానమంటపంగా ప్రసిద్ధిగాంచినటువంటి దివ్యక్షేత్రం ఇది. నారద భృగు వ్యాస శాండిల్యాదులు భగవద్రామాదుల వారిచ్చట జ్ఞానమును పొందినందున ఇది జ్ఞానమంటపంగా కూడా ప్రసిద్ధిగాంచినది. ఈ క్షేత్రమందు లక్ష్మీదేవి యదుగిరి నాయకుగా ఆరాధింపబడుతున్నది. ఈ లక్ష్మీదేవి అహి అనేటువంటి అసురుణ్ణి సంహరించినట్లు కూడా మనకు పౌరాణిక కథ తెలుపుతున్నది. ఈ మేలుకోట క్షేత్రం యాదవగిరిగా ప్రసిద్ధిగాంచినది. సహ్యపర్వతానికి పూర్వంగా మరియు ఆ కావేరి నదికి ఉత్తరంగా ఈ పర్వతం మేల్కోట ఒక పర్వత విశేషం అన్నమాట. యాదవాద్రిని చెప్తున్నాం. అదే ప్రకారంగా ఆ పర్వత శ్రేణి ఎలా ఉంటుందంటే పవళించి ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి తలపిస్తుందట. ఈ క్షేత్రాన్ని దక్షిణ బదరికాశ్రమంగా కూడా మనకు సంప్రదాయంలో వ్యవహరిస్తూ ఉంటారు. ఉత్తర బదరికాశ్రమ విష్ణువు నారాయణ మహర్షిగా ఆ నరునికి అష్టాక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు కదా. ఈ మంత్రపు ప్రతిపాద్య మూలమూర్తి ఎవరంటే అదుగో ఆ తిరునారాయణుడే. ఆయన నెలకొన్నటువంటి క్షేత్రమిది. ఇంకో వైశిష్ట్యం ఏమిటంటే ఇక్కడ బదరీనారాయణుడు తొడ మీద ఆ లక్ష్మీదేవిని కూర్చుండబెట్టి లక్ష్మీదేవికి ద్వయమంత్రాన్ని కూడా అక్కడ ఉపదేశించాడట. ఈ బదరీనారాయణ స్వామి సన్నిధానానికి ఎదురుగా మనకు ఒక చక్కటి వృక్షం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దక్షిణ బదరీకాశ్రమమని ఈ తిరునారాయణపుర క్షేత్రానికి ఒక ఆశ్చర్యమైనటువంటి పేరు ఉన్నది. ఆ తిరునారాయణ మూల విగ్రహమే కాక బదరీనారాయణ సన్నిధి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నది. కృతయుగంలో శ్రీమన్నారాయణుడు ఇక్కడకు విచ్చేసిన కారణంగా నారాయణాద్రి అని కూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. త్రేతాయుగంలో దత్తాత్రేయులు ఈ పర్వతమునందు వేదమును ఉపదేశించినందువల్ల వేదాద్రి అని కూడా పిలుస్తుంటారట. మేధాతిథి
ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా వేదవేదాంగాలంతా కూడా అధ్యయనం చేశారు. ద్వాపర యుగంలో యాదవులు ఇక్కడ నారాయణ స్వామిని పూజించినందువల్ల యాదవాద్రిగా కూడా పిలువబడినది. కలియుగమునందు ఆచార్య సార్వభౌములు జగద్గురువులైనటువంటి శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు జీర్ణోద్ధారణం గావించినందువల్ల ఈ క్షేత్రానికి యతిశైలం అని కూడా పేరున్నది. ఆహా, ఎంత ఆశ్చర్యమైనటువంటి సేవ! ఆ గరుత్పంతుడు ఎంతో భవ్యంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క దివ్య పాదారవిందాలని తన చేతులయందు ధరిస్తూ, చూడండి వేదైశ్చ సర్వై అహమేవ వేద్యః వేదాత్మా విహగేశ్వర అని చెప్పిన రీతిగా ఆ భగవంతుణ్ణి ఆ గరుత్పంతుడు వైనతేయుడు వినతాసుతుడు సుపర్ణుడు ఖగేశ్వరుడు ఈ ప్రకారంగా అక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందాలని దర్శింపజేసి శరణాగతి చెయ్యండి అని ఆ గరుత్మంతుడు చూపిస్తున్నాడు, దర్శింపజేస్తున్నాడు. నిన్ను కొలిచితే చాలు, నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతువు, నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు. జేరితే కొంత భూమి అనూపుగాని ఏ పున ఉన్నత పదమీయలేడు, భూపతి జేరితే కొంత భూమి అనూపుగాని ఏ పున ఉన్నత పదమీయలేడు, తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు, తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు, కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు, నీ ఎంత వాణి చేతువు, పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. కంఠుకొల్చితే కైలాసమీ నోపుగాని, గరిమ ధ్రువ పట్టము కట్టలేడు, గరల కంఠుకొల్చితే కైలాసమీ నోపుగాని, గరిమ ధ్రువ పట్టము కట్టలేడు,
సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాటగా వెళ్ళవేయలేడు నిన్ను గొలిచితే చాలు నీ అతవాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను గొలిచితే చాలు నీయతవాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణం కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంతే ఎన్నగా నీవిచ్చే ఇవి ఎవడు నీలేడు కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంతే ఎన్నగా నీవిచ్చే ఇవి ఎవడు ఈలేడు నిన్ను గొలిచితే మాల్యైరంతః స్థిరపరిమళైః వల్లభాస్పర్శమాన్యైః కుప్యచోళీ వచనకుటిలైః కుంతలైః శ్లిష్టమూలే రత్నాపీడద్యుతిశబళితే రంగభర్తుక్కిరీటే రాజన్ వత్యః స్థితిమధిగతా వృత్తయశ్చేతసో మే అని భగవద్ధ్యాన సోపానంలో వేదాంత దేశకుల వారు అనుభవించిన రీతిగా అత్యద్భుతమైనటువంటి ఆ సేవను, ఆ ఉత్సవాన్ని మనం అందరం కూడా విశేషంగా దర్శించుకుంటూ ఉన్నాం. ఈ వైరముడి సేవకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా జరిగేటువంటి ఈ ఉత్సవానికి సుమారు 400,000 మంది హాజరవుతారు. ఎందుకంటే ఇది చాలా విశేషమైనటువంటి ఉత్సవం. స్వామివారికి ఒకే ఒకరోజు అలంకరించేటువంటి ఆ కిరీటాన్ని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల జీయర్ స్వామివారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. మైసూర్ మహారాజు వాళ్ళకి గురువు వారు, అందువల్ల వారి సమక్షంలోనే ఇది, ఈ వైరముడి ఏదైతే ఉందో వారి సమక్షంలోనే అక్కడ విశేషంగా తెరుస్తారు. అందువల్ల అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధ గోష్ఠిని జీయర్ స్వాముల వారితో ఆ దివ్య ప్రబంధ గోష్ఠి అక్కడ విశేషంగా నడుస్తూ ఉన్నది. దీని అలంకరణ వెనుక ఒక విశేషం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కిరీటాన్ని సూర్య కిరణాలు తాకకూడదట. అందుకే దీనిని స్వామివారికి అలంకరి సూర్యాస్తమైన తరువాత తిరువీధిలో ఊరేగిస్తారు. ఇది ఎంతో మహిమాన్వితమైనది కావటం వల్ల దీనిని భద్రంగా ఒక పెట్టెలో పెట్టి ఆ తరువాత ఒక ఊరేగింపుగా వచ్చి ఆ స్వామివారికి అలంకరిస్తారట. అంతవరకు కూడా అర్చక స్వామి తమ యొక్క కళ్ళకు వాళ్ళు గంతలు కూడా కట్టుకుంటారు అని కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. అదే ప్రకారం గర్భగుడిలో రామానుజుల వారి సన్నిధిలో రామానుజుల వారి యొక్క విగ్రహానికి ఎదురుగా ఈ కిరీటాన్ని స్వామివారికి అలంకరించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం.
భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడు తన కొరకు చేసినటువంటి అతని యొక్క పరాక్రమాన్ని ఒక్కసారి పరిశీలించి ఆ బ్రహ్మోత్సవాలలో ముందుగా ఆ స్వామివారిని బంగారు గరుడ వాహనం పైన ఊరేగిస్తారు. ఈ వైరముడి ఉత్సవం అనేది సాయంకాలం అంటే సూర్యాస్తమైన అయిన తరువాత తెల్లవారుజాము వరకు కూడా జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉత్సవం. సూర్యోదయానికి ముందే ఈ కిరీటాన్ని తిరిగి పెట్టెలో భద్రపరుస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ఈ తిరువీధి మహోత్సవం, కళ్యాణోత్సవం, నాగవల్లి ఉత్సవం, మహారథోత్సవం ఇదంతా కూడా జరుగుతాయి. అందరూ కూడా ఇటువంటి అత్యద్భుతంగా జరిగేటువంటి ఉత్సవంలో పాలు పంచుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అదుగో ఆ రాజగోపురాలు, తిరునారాయణపుర క్షేత్రాన్ని మేల్కోట యాదగిరి క్షేత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్ర మహాత్మ్యం అనేది నారదీయ పురాణంలో మనకు కనిపిస్తూ ఉన్నది. నారదునికి బ్రహ్మ సవిస్తరంగా ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరిస్తూ ఆ సహ్యపర్వతాలకు తూర్పున ఉన్నటువంటి కావేరి పక్కన ఉన్నటువంటి క్షేత్రమే ఇది. కర్ణాటక దేశంలో మాండ్య అనేటువంటి జిల్లాలో ఉన్నది. కృతయుగంలో సనత్కుమారుడు నారాయణాద్రి అని, త్రేతాయుగంలో వేదాద్రి అని, ద్వాపరంలో యాదవాద్రి అని, కలియుగంలో యతిశైలమనే ప్రకారంగా పిలువబడేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం ఇది. 108 దివ్య తిరుపతులలో ముఖ్యంగా కూడా దివ్యక్షేత్రాలలో 4వ దివ్య క్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లుతున్నది. భోగమంటపం, త్యాగమంటపం, పుష్పమంటపం, జ్ఞానమంటపంగా ప్రసిద్ధిగాంచినటువంటి 4 దివ్యక్షేత్రాలు శ్రీరంగం, తిరుమలై, పెరుమాళ్ కోయిల్, తిరునారాయణపురం. ఈ 4 దివ్యదేశాల్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు 108 దివ్య తిరుపతులని దర్శించుకున్నట్టు ఆర్యోక్తి. శ్రీరంగం భోగమంటపం, అదే ప్రకారం తిరుమల పుష్పమంటపం, కాంచీపురం త్యాగమంటపం, ఈ తిరునారాయణపురం జ్ఞానమంటపం. అట్టి జ్ఞానమండపంగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరునారాయణపురంలో జరిగేటువంటి వైరముడి ఉత్సవాన్ని మనం దర్శించుకుంటూ తరిద్దాం. గరుడ వాహనమా శ్రీహరి సేవ
తులసీ మాలికలు వరలక్ష్మి హారాలు కేశవా మధుసూదన మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం ధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం
నరసింహ హృషికేశ నగధరాత్రి విక్రమరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం. వరతరి గుండ నివాస పర
भीकर वर मोक्षाकर पूर्ण निशाकर वदना शरणु नंद कुमारा शरणु शरणु श्रीकर दुर्जन भीकर वर मोक्षाकर पूर्ण निशाकर वदना शरणु नंद शरणु 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 नंद कुमारा शरणु शरणु thank you.
మకుట మకుటమాలోత్తం సచూడాలలామ స్వలక తిలకమాలా కుండలైశ్వర్ధపుండ్రై మణివర వనమాలాహారకేయూరకంఠ్యై తులసి కటక కాంచీ నూపురాద్యైశ్చ భూషై ఆసిజలజనథాంగైశార్ంగకౌమోదికీభ్యాం అగణిత గుణజాలైరాయుధైరప్యథాన్యై సతత విततశోభం పద్మనాభం వనాద్రేహే ఉపవనసుకలీలం సుందరం వందిషీయా అని కురత్తాళ్వానులు సుందరబాహుస్తవంలో ఎలాగైతే ఆ సుందరబాహువును విశేషంగా స్తోత్రం చేశారో ఆ ప్రకారంగా ఇక్కడ దేవదేవుడు వేంచేసి ఉన్నాడు చెలువరాయస్వామి. స్వామివారి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఆ వైరముడి ఉత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. తిరునారాయణుడు చెలువనారాయణుడు శ్రీ మహావిష్ణువు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు తనకు ప్రతినిత్యం ఆరాధించుటకై ఒక అర్చామూర్తి కావలను అని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు ఈ ప్రకారంగా ఒక విమానం ఏదైతే ఉందో ఆ దివ్య విమానాన్ని చూపెట్టాడు. అందులో తిరునారాయణ స్వామి విలసిల్లి ఉన్నాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుడు తిరునారాయణుణ్ణి ఆరాధించడానికి ప్రారంభించాడు. తదుపరి ఆ చతుర్ముఖిని కుమారుడైనటువంటి సనత్కుమారుడు భూలోకమందు తను ఆరాధించుటకు ఒక మూర్తి కావాలని ప్రార్థించగా బ్రహ్మదేవుడు తను ఆరాధించు తిరుమూర్తిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆ తిరునారాయణుడు తన యొక్క హృదయం నుండి సుందరమైనటువంటి శ్రీభూసహిత మూర్తిని అనుగ్రహించాడు. ఆ మూర్తియే ఇప్పుడు మేలుకోట ప్రాంతంలో చెలువనారాయణ స్వామిగా ఆరాధింపబడేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనకు పురాణం తెలియజేస్తుంది. త్రేతాయుగంలో రామచంద్రుడు రావణ సంహారం చేసిన తరువాత అయోధ్యలో పట్టాభిషిక్తుడై తనకు సీతాన్వేషణలో సహాయపడినటువంటి వారందరికీ కూడా బహుమతులనిచ్చాడు. విభీషణుని మీద ప్రేమతో తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరంగనాథ స్వామినే ఇచ్చాడు. అప్పుడు శ్రీ రామచంద్రమూర్తి ఆరాధించుటకు మూర్తి లేకపోవుట చూచి చతుర్ముఖ బ్రహ్మ తను ఆరాధించుచున్నటువంటి చెలువరాయ స్వామిని రామభద్రునికి ఇచ్చాడట. శ్రీరాముని తరువాత రామప్రియుడకు చెలువరాయ స్వామి కుశమహారాజుతే ఆరాధింపబడ్డాడు. కుశుని కుమార్తెయు కనకమాలిని యదుకుల శేఖరుడను వారిని వివాహమాగడా కుశుడు కానుకగా స్వామివారిని కుమార్తెకు ఇచ్చి పంపాడు. ఈ విధముగా సూర్యవంశం నుండి యదువంశమునకు చేరాడు ఈ స్వామి. ఆశ్చర్యకరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీవైష్ణవుల యొక్క గోష్ఠి అక్కడ. ఒకసారి బలరాముడు తీర్థయాత్ర చేస్తూ యాదవాద్రికి వచ్చాడట. ఇక్కడి తిరునారాయణ స్వామిని దర్శించుకున్నాడు. తన ఇంటిలో పూజింపబడేటువంటి చెలువరాయస్వామి వలనే ఈ మూర్తి కనబడగా ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునికి నివేదించి ఆ స్వామిని తెచ్చి ఇక్కడ పెట్టాడట. ఇప్పుడు కూడా సంవత్సరంలో ఒకసారి చెలువనారాయణ స్వామిని తిరునారాయణ స్వామి ముందర తీసుకుని వస్తారు. ఇలా తిరునారాయణ స్వామి బ్రహ్మ నుండి సనత్కుమారునికి, అక్కడి నుండి మేల్కోటకు వచ్చాడు. చెలువరాయ స్వామి బ్రహ్మదేవుని నుండి శ్రీరామునికి, శ్రీరాముని నుండి శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణు నుండి యదుగిరికి చేరాడు. ఇలా భక్తానుగ్రహం కొరకు తిరునారాయణ స్వామి మూలమూర్తిగాను, చెలువనారాయణ స్వామి ఉత్సవమూర్తిగాను ఇక్కడ విశేషంగా కొలువబడుతున్నారు. ఆగమరీత్యా పాంచరాత్ర ఆగమోక్తంగా ఈ స్వామి ఆరాధనలు అందుకుంటున్నాడు. వైరముడి ఉత్సవంలో విశేషంగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నానాదిక్కుల నరులల్లా నరీతిగా అందరూ కూడా ఇక్కడ వచ్చి చేరారు. విశేషమైనటువంటి ఈ ఉత్సవాన్ని తిలకించడానికై, ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడానికై, ఈ ఉత్సవంలో తను కూడా మనం అందరం కూడా భాగస్వాములై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికై భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఎటువంటి ఆ షోడశోపచారములకు ఇది నిలవు.
అటువంటి అత్యద్భుతమైనటువంటి వైరముడి బ్రహ్మోత్సవం చెలువ నారాయణ స్వామికి జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉత్సవం. తిరునారాయణుడు మూలమూర్తి, ఉత్సవమూర్తి శల్వపిళ్ళై అని పేరు. శ్రీభూసహితునటువంటి శల్వపిళ్ళై. స్నపనమూర్తి బలిశల్వల శయన. అమ్మవారు మూలమూర్తి శ్రీ ఎదుగురి అమ్మవారు. ఈ ఊరి పేరు కూడా ఇదేట. ఉత్సవమూర్తి శల్వనాయకి చెలువనాయకి. విమానం ఆనంద విమానం. పుష్కరణి కళ్యాణి పుష్కరణి. క్షేత్రవృక్షం బదరి. ఈ ప్రకారంగా విశేషమైనటువంటి ఈ స్వామిని అందరూ కూడా దర్శించుకొని అది కూడా ఏడాదిలో ఒక్కసారి జరిగేటువంటి వైరముడి ఉత్సవంలో పాలు పంచుకుంటే సమస్తమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి. సప్త క్షేత్రములకు నిలయమిది. పరిధాన శిలాక్షేత్రమని, యోగ నరసింహక్షేత్రమని, జ్ఞానాశ్వత్థ క్షేత్రమని, తార్క్ష్య క్షేత్రమని, నయన క్షేత్రమని, వరాహక్షేత్రమని, సీతారణ్య క్షేత్రం. ఈ ఏడు క్షేత్రములు కూడా భగవత్ సాన్నిధ్యమున చేరి భక్తులందరినీ కూడా పరవశింపజేస్తున్నాయి. అత్యద్భుతమైనటువంటి గోపురం. అలాగే అష్టతీర్థములు కూడా ఇక్కడ వెలసి ఉన్నాయి. నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నమో. హర భవ హర ముకుంద మాధవ మురహర భవ హర ముకుంద మాధవ మురహర భవ హర ముకుంద మాధవ మురహర భవ హర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నాభ మురహర భవ హర ముకుంద మాధవ గరుడ గమన పంకజ నాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో నమో పరమ పురుష భవబంధ విమోచన నర మృగ శరీర నమో 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 నర మృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నమో. జలధిశయన రవిచంద్ర విలోచన జలధిశయన రవిచంద్ర విలోచన జలధిశయన రవిచంద్ర విలోచన జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా జలధిశయన రవిచంద్ర విలో
लोचन जलरुह भवनूत चरणयुगा बलिबंधन गोपवधूवल्लभ बलिबंधन गोपवधूवल्लभ बलिबंधन गोपवधूवल्लभ नलिनोदरते नमो नमो बलिबंधन गोपवधूवल्लभ नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायणते नमो नमो नारद सन्नुत नमो नमो नारायणते नमो 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 आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोद्धर श्री वेंकट नायक वेदोद्धर श्री वेंकट नायक वेदोद्धर श्री वेंकट नायक नाद प्रियते नमो नमो वेदो श्री वेंकट नायक नाद प्रियते नमो 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 नाद प्रियते नमो नमो नारायणते नमो नमो नारद सन्नुत नमो नमो नारायणते नमो नमो नारद सन्नुत नमो नमो नारायणते नमो नमो
ಕೃಪೆಯು ನೀವೇ ಹರಿಪುಂಡರೀಕಾಕ್ಷ. ಅಂತಯು ನೀವೇ ಹರಿಪುಂಡರೀಕಾಕ್ಷ, ಚಂತನಾಕು ನೀವೇ ಶ್ರೀರಘುರಾಮ. ಅಂತಯು ನೀವೇ ಹರಿಪುಂಡರೀಕಾಕ್ಷ, ಚಂತನಾಕು ನೀವೇ ಶ್ರೀರಘುರಾಮ. ಅಂತಯು ನೀವೇ ಹರಿಪುಂಡರೀಕಾಕ್ಷ, ಚಂತನಾಕು ನೀವೇ ಶ್ರೀರಘುರಾಮ. Thank you.
ఉత్తమ పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నట నడుము నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ గారు
కొలిచితే చాలు నిన్ను కొలిచితే చాలు నీ ఎంత వాణి చేతువు నిన్ను కొలిచితే చాలు నీ ఎంత వాణి చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు నీ ఎంత వాణి చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు నిన్ను కొలిచితే చాలు Oh.
ಮತಿ ಜೇರಿತೆ ಕೊಂತ ಭೂಮಿಯ ನೋಪುಗಾನಿ ಏ ಪುನ ಉನ್ನತ ಪದಮೀಯಲೇಡು ಭೂಪತಿ ಜೇರಿತೆ ಕೊಂತ ಭೂಮಿಯ ನೋಪುಗಾನಿ ಏ ಪುನ ಉನ್ನತ ಪದಮೀಯಲೇಡು ತೀಪುಲ ನಿಂದ್ರುನಿ ಆರಾಧಿಂಚಿತೆ ಸ್ವರ್ಗಮೇ ಕಾನಿ ತೀಪುಲ ನಿಂದ್ರುನಿ ಆರಾಧಿಂಚಿತೆ ಸ್ವರ್ಗಮೇ ಕಾನಿ ಏ ಪೊದ್ದು ಚಡನಿ ಭೋಗಮೀಯಲೇಡು ತೀಪುಲ ನಿಂದ್ರುನಿ ಆರಾಧಿಂಚಿತೆ ಸ್ವರ್ಗಮೇ ಕಾನಿ ಏ ಪೊದ್ದು ಚಡನಿ ಭೋಗಮೀಯಲೇಡು ನಿನ್ನು ಕೊಲಿಸಿತೆ ಸಾಲು ಸಾವಿರ ಸಾವಿರ ವರ್ಷಗಳಿಂದಲೂ ಇದಕ್ಕೆ ಬದರಿಕಾಶ್ರಮ ಅಂತ ಹೆಸರು. ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗದಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಇದಕ್ಕೆ ದಕ್ಷಿಣದ ಬದರಿ ಅಥವಾ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ. ಆಹಾ, ಎಂಥ ಅಪೂರ್ವವಾದ ನೋಟ ನೋಡಿ. ನಾಗಮಣಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ನೀವು, ವೈರಮುಡಿಯ ಮೇಲ್ಭಾಗದಲ್ಲಿ ನಾಗಮಣಿಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಅಲ್ಲಿಯೇ ಇದ್ದು ದರ್ಶನ ಮಾಡಿದ್ರೂ ನಾಗಮಣಿಯನ್ನು ನೋಡೋದಕ್ಕಾಗುವುದಿಲ್ಲ, ಆದರೆ ನೀವೆಲ್ಲರೂ ನಾಗಮಣಿಯನ್ನು ದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಅಲ್ಲಿ ನೋಡಿ, 32 ಪದ್ಮಗಳ ದಳದಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಷ್ಟದಳ ಪದ್ಮದ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾಗಮಣಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಎಂತಹ ಭವ್ಯವಾದ ನೋಟ! ಇದು ಅಲ್ಲಿಯೇ ಇದ್ದರೂ ನೋಡೋದಕ್ಕಾಗದೇ ಇರುವಂತಹ ಒಂದು ನೋಟ. ಇದನ್ನು ನೋಡಿ ಪಾವನವಾಗ್ತಾ ಇದೆ ಕಣ್ಣುಗಳೆಲ್ಲ. ಈ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ ಅಂತ ಏನು ಕರಿತೀವಿ ನೋಡಿ, ನನಗೆ ಬಹಳ ಆನಂದವಾಗ್ತಾ ಇದೆ, ಆನಂದ ಬಾಷ್ಪ ಬರ್ತಾ ಇದೆ. ನಾಗಮಣಿ ಮಹಾಪದ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತಹ ನಾಗಮಣಿ, ಸಾಕ್ಷಾತ್ ಅದ್ಭುತವಾದಂತಹ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ಕಿರೀಟ, ಗಂಡಭೇರುಂಡ ಗೋಪುರ, ಗಂಡಭೇರುಂಡ ಪ್ರತಿಪಾದ್ಯನಾದ ಪರಮಾತ್ಮ ಮತ್ತು ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮದ ದೇವರು ಒಂದೇ ಎರಡೇ ಮೇಲುಕೋಟೆಯ ಮಹಾತ್ಮೆ. ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ದು, ಕ್ಷಣಮಪಿ ನಿವಸಂತಹ ಕೇವಲಂ ಯಾದವಾದ್ರೌ ದಹರ ಕುಹರಯಾತ ದೇವಜಾನ ಪ್ರಯಾತಃ ಸಕಲಮಪಿ ಚ ಕಾಲಂ ಸಾನುಬಂಧಾ ಲಭಂತೆ ಪರಮಪದ ಗೋಷ್ಠಿ ಪಂಕ್ತಿ ಮಧ್ಯೆ ನಿವಾಸಂ ಅಂತ. ಒಂದು ಕ್ಷಣ ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿದ್ದರೂ ಸಹ ನಮಗೆ ಮೋಕ್ಷ ಅನ್ನುವುದು ಖಚಿತ ಅನ್ನೋದು ಶ್ರೀರಾಮಾನುಜಾಚಾರ್ಯರ ವಾಣಿ, ಯಾದವಗಿರಿ ಮಹಾತ್ಮ್ಯದಲ್ಲಿ ಬರುವಂತಹ ವಾಣಿ, ವೇದ ವಾಣಿ, ದಿವ್ಯ ಪ್ರಬಂಧ ವಾಣಿ. ಇಂತಹ ಪವಿತ್ರತಮವಾದ ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ವೈರಮುಡಿಯ ವೈಭವವನ್ನು, ಚಲುವನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವೈಭವವನ್ನು, ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ ವೈಭವವನ್ನು. ಒಮ್ಮೆ ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿದ್ದ ಪರಮಾತ್ಮ, ಬದರಿಕಾಶ್ರಮದಲ್ಲಿದ್ದ ನರನಾರಾಯಣ ಪರಮಾತ್ಮ ಹೇಳ್ತಾನೆ, ಕಲಿಯುಗ ಪ್ರಾಪ್ತವಾಗ್ತಾ ಇದೆಪ್ಪ, ಎಲ್ಲ ಋಷಿಗಳು ನೀವು ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ಇರಬೇಡಿ, ಉತ್ತರ ಭಾರತದ ಮೇಲೆ ದಾಳಿಗಳಾಗ್ತದೆ, ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ಧರ್ಮ ಕಿಲವಾಗ್ತದೆ, ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ನಾನು ಇರೋದಿಲ್ಲ, ನಾನು ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ, ನೀವೆಲ್ಲರೂ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿ ಸಪ್ತ ಋಷಿಗಳಿಗೂ ಹೇಳ್ತಾನೆ. ಆಗ ಋಷಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಪರಮಾತ್ಮನ ಅಣತಿಯಂತೆ ಉತ್ತರ ಭಾರತವನ್ನು ತೊರೆದು ಈ ಪವಿತ್ರತಮವಾದ ದಕ್ಷಿಣ ಭಾರತದ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮಕ್ಕೆ ಬಂದು ಅಷ್ಟತೀರ್ಥಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಹಳ ಸುಂದರವಾಗಿ, ಏನು 8 ತೀರ್ಥಗಳಿದೆ, ಆ ದರ್ಭ, ಯಾದವ, ಪಲಾಶ, ವೇದ ಪುಷ್ಕರಣಿ ಮತ್ತು ಪದ್ಮತೀರ್ಥ, ಪಲಾಶತೀರ್ಥ, ಮೈತ್ರೇಯ ತೀರ್ಥ ಎಂಬ 8 ತೀರ್ಥಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ದರ್ಭಾಬ್ಜ ಯಾದವ ಪಲಾಶ ಪರಾಶರಾಜ್ಯೇಹಿ ಅನ್ನುವಂತಹ 8 ತೀರ್ಥಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದು ಪರಮಾತ್ಮ ವಾಸ ಮಾಡ್ತಾನೆ. ಆ ಋಷಿಗಳೆಲ್ಲರೂ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ, ಪರಮಾತ್ಮ ತಾನು ಬರ್ತಾನೆ. ಆಗ ಋಷಿಗಳೆಲ್ಲರೂ ಕೇಳ್ತಾರೆ, ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ ಅಂತ ಜಾಗವನ್ನು ಕಂಡಿಡಿಯೋದು ಹೇಗೆ ಅಂತ ಕೇಳಿದಾಗ, ಎಲ್ಲಿ ಅತ್ಯಂತ ಅದ್ಭುತವಾದ ಒಂದು ಪವಿತ್ರತಮವಾದ ಯಲಚಿ ಮರ, ಬದರಿ ವೃಕ್ಷವಿದೆಯೋ ಅಲ್ಲಿ ನಾನಿರ್ತೀನಿ ಹೋಗಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆಗ ಪರಮಾತ್ಮ ಈ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಬಂದು ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನೆಲೆಗೊಳ್ತಾನೆ. ಆದ್ದರಿಂದ ದೇವಾಲಯದ ಎಲ್ಲ ಶಾಸನಗಳಲ್ಲಿಯೂ ಈ ಊರಿಗೆ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ ಅಂತ ಕರೀತಾರೆ. ವಿಜಯನಗರದ ಎಲ್ಲ ಶಾಸನಗಳಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ ಅಂತ ಕರೀತಾರೆ. ಒಂದು ಅಂತಹ ಪವಿತ್ರತಮವಾದ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮದಲ್ಲಿ ಚಲುವರಾಯ ಸ್ವಾಮಿ ಪವಿತ್ರವಾದ
ವೈರಮುಡಿ ಕಿರೀಟ ಧಾರಣವನ್ನು ಧರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಅದನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಇನ್ನೊಂದು ವಿಶೇಷ ಗೊತ್ತೇ, ಈ ವೈರಮುಡಿಯನ್ನು ಯಾರೂ ಕೂಡ ಕೈಯಲ್ಲಿ ಮುಟ್ಟುವುದಿಲ್ಲ. ಅರ್ಚಕ ಪರಿಚಾರಕ ಸ್ಥಾನೀಕರಾದಿ ಯಾರೂ ಕೂಡ ಇದನ್ನು ಕೈಯಲ್ಲಿ ಮುಟ್ಟುವುದಿಲ್ಲ. ವಸ್ತ್ರದಲ್ಲಿಯೇ ಮುಟ್ಟಿ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಧಾರಣವನ್ನು ಮಾಡಿ ತಕ್ಷಣವೇ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಅಂತಹ ಪವಿತ್ರತಮವಾದಂತಹ ಒಂದು ಅವಿಶಿಷ್ಟವಾದ ವಿಶಿಷ್ಟ ಕಾನೂನನ್ನು ಇಲ್ಲಿ ತರಲಾಗಿದೆ. ತಾವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ, ಗರುಡಾರೂಢನಾಗಿ ಮೈಸೂರು ಅರಸರು ಕೊಟ್ಟಂತಹ ಗಂಡಭೇರುಂಡ ಪದಕ ವಿರಾಜಿತನಾಗಿ ಗಂಡಭೇರುಂಡ ಪ್ರಭೆಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಫಳಫಳಾಜೆಂದು ಫಳಫಳನೆ ಒಡೆಯುತ್ತಿರುವಂತಹ ಮುಡಿಚ್ಚೋದಿಯಾಹಾಯ್ ಉನದು ಮುಹಚ್ಚೋದಿ ಮಲರಂದದುವೋ ಅಡಿಚ್ಚೋದಿ ನೀ ನಿನ್ನ ತಾಮರಯಾಯ್ ಅಲರಂದದುವೋ ಪಡಿಚ್ಚೋದಿ ಆಡಯುಡುಂ ಪಲ್ಗಲನಹಾಯ್ ನಿನ್ ಪೈಂಬೊರ್ಕಡಿಚ್ಚೋದಿ ಕಲಂದದುವೋ ತಿರುಮಾಲೇ ಕಟ್ಟುರಯೇ ಎಂಬಂತೆ ಆ ಭಗವಂತನ ವಿಶಿಷ್ಟವಾದ ತೇಜಸ್ಸೇ ಕಿರೀಟವಾಗಿದೆ. ಆ ಭಗವಂತನ ಪಾದದ ಮೃದುವಾದಂತಹ ಆ ಪಾದದ ತೇಜಸ್ಸೇ ಕಮಲವಾಗಿದೆ. ಅಂತಹ ಪರಮಾತ್ಮ ಶಂಖಚಕ್ರ ಗದಾಧರನಾಗಿ ಅಲ್ಲಿ ವಿರಾಜಮಾನನಾಗಿದ್ದಾನೆ, ಇಲ್ಲಿ ಸಾಕ್ಷಾತ್ ಬದರಿ ನಾರಾಯಣನಾಗಿ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಸಶಂಖ ಚಕ್ರಂ ಸಕಿರೀಟ ಕುಂಡಲ ಎಂಬಂತೆ ಕಿರೀಟನಾಗಿ ಶಂಖಚಕ್ರ ಗದಾಧರನಾಗಿ ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅರವಿಂದವಲ್ಲಿಯನ್ನು ಆಲಂಗಿಸುತ್ತಾ ಇಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದಾನೆ ದಕ್ಷಿಣ ಭದರಿಕಾಶ್ರಮದಲ್ಲಿ. ಆ ಉತ್ತರ ಭದರಿಕಾಶ್ರಮದಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ನರನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ಅಷ್ಟಾಕ್ಷರಿ ಮಂತ್ರ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಅಷ್ಟಾಕ್ಷರ ಮಂತ್ರವನ್ನು ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾವೆಂದ್ರಂ ಅನ್ನುವಂತಹ ನಾಮಂ ಅದನ್ನು ಕಂಡುಕೊಂಡೇನ್, ನಾನ್ ಕಂಡುಕೊಂಡೇನ್ ನಾರಾಯಣ ಎನ್ನೋ ನಾಮಂ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಾಗೆ ಇರುವಂತಹ ಆ ಪರಮಾತ್ಮ ಅಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ಅಷ್ಟಾಕ್ಷರಿ ಮಂತ್ರ, ಆದರೆ ಇಲ್ಲಿ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ದ್ವಯಮಂತ್ರ. ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಶ್ರೀಮತೇ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಎಂಬಂತೆ ಅಲ್ಲಿ ನರನಿಗೆ ಉಪದೇಶ, ಇಲ್ಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿಗೆ ಉಪದೇಶ. ಇದೇ ವಿಶಿಷ್ಟ. ಅಲ್ಲಿ ಅಷ್ಟಾಕ್ಷರ ಪ್ರತಿಪಾದ್ಯ, ಇಲ್ಲಿ ದ್ವಯಮಂತ್ರ ಪ್ರತಿಪಾದ್ಯ. ಮಂತ್ರ ರಾಜ ಅಂತ ಹೆಸರು, ಮಂತ್ರಗಳಲ್ಲಿಯೇ ಮಹಾರಾಜನಾಗಿರುವ ಮಂತ್ರ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ದ್ವಯಮಂತ್ರ, ಮಂತ್ರ ರತ್ನ. ನರಸಿಂಹನ ಮಂತ್ರಕ್ಕೆ ಮಂತ್ರ ರಾಜ ಎಂದು ಹೆಸರು. ಆದ್ದರಿಂದ ಉಗ್ರಂ ವೀರಂ ಮಹಾವಿಷ್ಣು ಜ್ವಲಂತಂ ಸರ್ವತೋಮುಖಂ ನರಸಿಂಹಂ ಭೀಷಣಂ ಭದ್ರಂ ಮೃತ್ಯು ಮೃತ್ಯುನ್ ನಮಾಮ್ಯಹಂ ಅಂತ ನರಸಿಂಹನ ಮಂತ್ರಕ್ಕೆ ಮಂತ್ರ ರಾಜ ಅಂತ ಹೆಸರು ಅನುಷ್ಟುಪ್ ಮಂತ್ರಗಳಿಗೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ಮಂತ್ರರತ್ನ, ಮಂತ್ರರತ್ನಾನುಸಂಧಾನ ಸಂತತ ಸ್ಫುರಿತಾಧರಂ ಎಂದು ಮಣವಾಳ ಮಾಮಿನಿಗಳು ಸದಾ ಮಂತ್ರರತ್ನವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ರಂತೆ. ಅವರ ತುಟಿಗಳು ಅಲುಗಾಡ್ತಾ ಇದ್ವಂತೆ. ಏನಪ್ಪ ತುಟಿ ಸದಾ ಅಲುಗಾಡ್ತಾ ಇದೆಯಲ್ಲ ಅಂದರೆ ಮಂತ್ರರತ್ನಾನುಸಂಧಾನ ಸಂತತ ಸ್ಫುರಿತಾಧರಂ ಅಂತ ಸಂತತವಾಗಿ ಮಂತ್ರರತ್ನಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಅವರ ತುಟಿಗಳು ಸದಾ ಅಲುಗಾಡ್ತಿದ್ವಂತೆ. ಹಾಗೆ ಆ ಮಂತ್ರರತ್ನವನ್ನು ಅನುಸಂಧಾನ ಮಾಡುವ ಕ್ಷೇತ್ರವೇ ಈ ದಕ್ಷಿಣ ಭದ್ರಿಕಾಶ್ರಮ ಕ್ಷೇತ್ರ. ತಿರುಪತಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿ ಭಗವಂತನಾದ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರನನ್ನು ನೋಡುವ ಮೊದಲು ಹೇಗೆ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಣಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿ ವರಾಹದೇವರನ್ನು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ತಿರುಪತಿಯ ದರ್ಶನವನ್ನು ಮಾಡ್ತೀರೋ, ಹಾಗೆ ಕ್ಷೇತ್ರವಿಧಿ ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿ ಕಲ್ಯಾಣಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿ ಈ ಬದರಿ ನಾರಾಯಣನನ್ನು ದರ್ಶನ ಮಾಡಿ ಆ ಒಂದು ಪವಿತ್ರವಾದ ಬದರಿ ವೃಕ್ಷವನ್ನು ದರ್ಶನ ಮಾಡಿ ನಾರಾಯಣನನ್ನು ದರ್ಶನ ಮಾಡಿದರೆ ಅವರಿಗೆ ಪರಿಪೂರ್ಣ ಮುಕ್ತಿಯುಂಟು. ರಾಮಾನುಜರು ಇದು ಹೇಳಿದರು, ನೋಡಪ್ಪ ನಿಮಗೆ ಕರ್ತವ್ಯ ಸದಾಕಾಲ ಶ್ರೀಭಾಷ್ಯವನ್ನು ಓದುವುದು, ಅದಾಗೋದಿಲ್ಲ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಅಂತಂದರೆ ಗೀತಾಭಾಷ್ಯಾದಿಗಳನ್ನು ಓದೋದು, ಅದೂ ಆಗುವುದಿಲ್ಲ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಅನ್ನೋದಾದರೆ ನೀವೇನೂ ಮಾಡಬೇಡಿ, ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿ ಇದ್ದುಬಿಡಿ ಸಾಕು. ಒಂದು ದಿನವಾದರೂ ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿರಿ. ಕುಟೀಂಕೃತ್ವ ಯದುಗಿರಿ ತಟೇ ನಿತ್ಯ ವಸತಿ. ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿ ಒಂದು ದಿನವಾದರೂ ಇದ್ದರೆ ನಿಮಗೆ ಮೋಕ್ಷ ಗ್ಯಾರಂಟಿ, ಮೋಕ್ಷ ಶತಸಿದ್ಧ ಅಂತ ರಾಮಾನುಜರು ಹೇಳ್ತಾರೆ. ಕುಟೀಂಕೃತ್ವ ಯದುಗಿರಿ ತಟೇ ನಿತ್ಯ ವಸತಿ ಅಂತ ಹೇಳುವಂತಹ
ಪವಿತ್ರಾತ್ಮವಾದಂತಹ ಈ ಮೇಲುಕೋಟೆ, ಈ ಬದರಿನಾರಾಯಣ ಕ್ಷೇತ್ರ, ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ದರ್ಶನ ನೀಡಿ ಆ ಪರಮಾತ್ಮನ ದರ್ಶನವನ್ನು ಪಡೆದು ಆ ನಾರಾಯಣನ ದರ್ಶನವನ್ನು ಪಡೆದರೆ ನಿಮಗೆ ಕ್ಷೇತ್ರದ ಮಹಾತ್ಮೆಯ ಸಮಸ್ತ ಪುಣ್ಯ ಫಲವು ದೊರಕುತ್ತದೆ. ಅದರಲ್ಲಿ ಕರ್ಕಟೇ ಹಸ್ತ ನಕ್ಷತ್ರೇ ಎಂಬಂತೆ ಕರ್ಕಾಟಕ ಮಾಸದಲ್ಲಿ ಹಸ್ತ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಅರವಿಂದವಲ್ಲಿ ಸಮೇತನಾದ ಆ ತಾಯಿಯ ಜೊತೆಯಲ್ಲಿರುವ ಆ ಬದರಿನಾರಾಯಣನನ್ನು ದರ್ಶನ ಮಾಡಿದರೆ ಮುಕ್ತಿ ಗ್ಯಾರಂಟಿ. ಅದನ್ನು ಹೇಳ್ತಾರೆ, ವೈಕುಂಠವರ್ಧನನ್ನಾಮ ಕ್ಷೇತ್ರಂ ತತ್ ಸತ್ಯಮುಚ್ಯತೆ ಪ್ರಮಾಣ ತಸ್ಯ ವಿಜ್ಞೇಯಂ ಪರಿತೋ ಯೋಜನದ್ವಯಂ. 26 ಕಿಲೋಮೀಟರ್ಗಳ ದೂರದಲ್ಲಿ ಇರುವ ಯಾವುದೇ ಮೃಗ ಪಕ್ಷಿ ಕೀಟ ಯಾವುದೇ ರೂಪದಲ್ಲಿದ್ದರೂ ಅವರಿಗೆ ಮೋಕ್ಷ ಉಂಟು. ಅಂತಹ ಪವಿತ್ರ ಸನ್ನಿಧಾನ ಶ್ರೀ ಬದರಿನಾರಾಯಣ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮವನ್ನು ನೀವೆಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಏನು ಭಾಗ್ಯ! ಒಂದು ಕಡೆ ವೈರಮುಡಿಯ ಭಾಗ್ಯ, ಇನ್ನೊಂದು ಕಡೆ ಗಂಡಭೇರುಂಡ ಗೋಪುರ, ಇನ್ನೊಂದು ಕಡೆ ಈ ಪರಮಾತ್ಮನಾದಂತಹ ಬದರಿನಾರಾಯಣನ ದರ್ಶನ. ಯಾರಿಗೆ ಉಂಟು ಈ ಭಾಗ್ಯ? ನೀವೆಲ್ಲರೂ ಕುಳಿತಡೆಯೇ ಕುಳಿತು ಮೇಲುಕೋಟೆಯಿಂದ ಹೋಗುತ್ತಿರುವಂತಹ ಈ ಲೈವ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು, ನೇರ ದರ್ಶನದ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನೆಲ್ನ ಮೂಲಕ ನೀವೆಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆ ಬದರಿನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಅನುಗ್ರಹ ನಿರಂತರವಾಗಿ ಇರಲಿ ಅಂತ ಆಶಿಸ್ತೀನಿ. ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಹೇಳ್ತೀವಿ, ಭಗವತ್ ಕಟಾಕ್ಷ ಪಾತ್ರಭೂತಾಹ ನಿರೋಗಾಹ ನಿರುಪದ್ರವಾಹ ನಿತ್ಯತೃಪ್ತಾಹ ಭೂಯಾತ್. ಆ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಯಾರು ನಂಬಿಕೆಯನ್ನಿಟ್ಟಿದ್ದಾರೋ, ಯಾರು ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ, ನಾರಾಯಣ ನಾಮ ಸಂಕೀರ್ತನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ, ಅವರಿಗೆ ನಿತ್ಯವಾಗಿಯೂ ಸಮಸ್ತ ದೋಷಗಳಿಂದ ವಿಹೀನರಾಗಿ ಕೊಂಡಪೆಂಡರ್ ಮಕ್ಕಳೇ ಎಂಬಂತೆ ಅವರಿಗೆ ಮಕ್ಕಳು, ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು, ಕುಟುಂಬಗಳೆಲ್ಲ ಉಂಟಾಗಿ ಕುಟುಂಬ ಸಮೃದ್ಧಿ ಉಂಟಾಗ್ತದೆ ಅಂತ ಶಾಸ್ತ್ರಗಳು ಉದ್ಘೋಷಿಸ್ತವೆ. ಅಂತಹ ಪವಿತ್ರತಮವಾದ ವೈರಮುಡಿ ಕಿರೀಟಧಾರಣ ಮಹೋತ್ಸವದ ಹಿಂಭಾಗವನ್ನು ನೀವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಅನೇಕ ಜನ ಇಲ್ಲಿ ಸಂಕೀರ್ತನೆಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಗೋವಿಂದ 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 ಅಂತ ಗೋವಿಂದ ನಾಮಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮದ ಈ ಪವಿತ್ರತಮವಾದ ಬದರಿನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ನೋಡಿ, ಆ ಮುಖವನ್ನು ನೋಡಿ ನೀವು, ಮೀನಿನ ಕಣ್ಗಳು, ಕಂಗಳಿದಾತಕೋ ಕಾವೇರಿ ರಂಗನ ಕಾಣದ ಕಣ್ಗಳಿದಾತಕೋ ಎಂದು ದಾಸರು ಹಾಡುವಂತೆ ಆ ಪವಿತ್ರತಮವಾದಂತಹ ಬದರಿನಾರಾಯಣನ ತಿರುಮುಖ ಮಂಡಲ ದಿವ್ಯ ಮಂಗಲ ವಿಗ್ರಹದ ಆ ಕಣ್ಣುಗಳು ನೋಡಿ ಎಷ್ಟಿದೆ. ಮೀನಿನ ಕಣ್ಣು, ಪರಮಾತ್ಮನ ಕಣ್ಣು. ಕೋಟಿ ಕಂದರ್ಪಲಾವಣ್ಯ ಪುಂಸಾಹಂ ಮೋಹನ ರೂಪಾಯ ಮೇಘಶ್ಯಾಮಾಯ ಮಂಗಳ ಸಾಕ್ಷಾಹನ್ಮನ್ಮತ ಮನ್ಮತಃ ಅನ್ನುವಂತ ಆ ಪರಮಾತ್ಮ ಬದರಿನಾರಾಯಣ ಇಲ್ಲಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ದರ್ಶನವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಈ ಪವಿತ್ರತಮವಾದ ಬದರಿನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮಂಗಳವನ್ನು ಉಂಟು ಮಾಡಲಿ. ಆ ವೈರಮುಡಿ ಕಿರೀಟ ಧಾರಣ ಮಹೋತ್ಸವದ ದೇವತೆಯ ಅನುಗ್ರಹ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಉಂಟಾಗಲಿ. ಗಂಟಭೇರುಂಡ ದೇವತೆಯ ಅನುಗ್ರಹ ಉಂಟಾಗಲಿ. ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ತಾಯಿ ಅಮ್ಮನವರ ಅನುಗ್ರಹ ನಿಮಗೆ ಉಂಟಾಗಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲಯಂತ ನ್ಯಾಯೇನ ಮಾರ್ಗೇಣ ಮಹಿಂ ಮಹಿಷಾಃ ಗೋಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯಂ ಲೋಕಾಃ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಲಾನಿ ಭವಂತು. ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಶ್ರೀ ಚಲುವನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯವರ ಅನುಗ್ರಹ ಉಂಟಾಗಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತೀನಿ. ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ.